హాయ్ అండి, వెల్కమ్ టు ది కలెక్షన్స్. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో టుడే వచ్చేసి టోటలీ హ్యాండ్మేడ్ కలెక్షన్ అండి, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా అండ్ కెన్ బి కస్టమైజ్డ్ అండి. చాలా మంది కస్టమైజేషన్ అయితే ఇష్టపడతారు బికాస్ వాళ్ళ ఓన్ కలర్లో వాళ్ళకు నచ్చిన కలర్లో మేకింగ్ అయితే అవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇది అండి, విక్టోరియా పెండెంట్ అండ్ టోటలీ హై క్వాలిటీ ప్రోడక్ట్ అండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి చాలా మంచి క్వాలిటీ అయితే కావాలనేసి అండ్ ఇక్కడ టోటలీ చూసారా బీట్స్ అనేవి, ఇక్కడ వచ్చేసి రైస్ పర్ల్స్ అంటాం కదా ఆ మోడల్ అయితే యూస్ చేసాం అనమాట. అండ్ ఈ బీట్స్ టోటలీ చూసారా టూ కలర్స్ కాంబినేషన్ లో ఉంటుంది, కొన్ని లైట్ కొన్ని డార్క్ ఆ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట. సో దట్ మనకి లుక్ అనేది చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుందండి. అన్ని సేమ్ కలర్ బీట్స్ కన్నా ఇలా లైట్ అండ్ డార్క్ షేడ్ లో ఉంటే చాలా బాగా అవుట్ అవుతుంది. అండ్ దీని మేకింగ్ అయితే ఫోర్ లైన్స్ లో ఇచ్చామండి. పైన ఎలాంటి కలర్ అయితే యూస్ చేస్తామో కింద కూడా సేమ్ అదే కలర్ తో ఉంటుంది అనమాట. సో ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం కింద కూడా కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ బీట్స్ దగ్గర. అండ్ ఇవి వచ్చేసి మొనాలిసా బీట్స్ అండి, అన్ని ఒరిజినల్ స్టోన్స్ అండి ఇక్కడ యూస్ చేసినవన్నీ. ఏది నార్మల్ క్వాలిటీ అయితే కాదు, పర్టికులర్లీ హై క్వాలిటీ ప్రోడక్ట్ అనమాట. డీటెయిలింగ్ అనేది అస్సలు మిస్ అవ్వకుండా తీసుకున్నామండి. అండ్ ఇక్కడ మనం త్రీ లైన్స్ కి అలా కూడా యూస్ చేసుకోవచ్చు, ఒకవేళ ఫోర్ లైన్స్ వద్దు అనుకుంటే. సో బ్యాక్ చైన్స్ తోటి అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీని లెంత్ అయితే. నార్మల్ గా హ్యాండ్ మేడ్ ఐటమ్స్ కి అయితే ఇయర్ రింగ్స్ పక్కగా రావు, మాక్సిమం పేరప్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాం అనమాట ఇయర్ రింగ్స్ అనేవి, బికాస్ చాలా మంది సెట్ కి ఇయర్ రింగ్స్ ఉంటే ఎక్కువ ఇష్టపడతారనమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీ లో విత్ ఇయర్ రింగ్స్ అనేది ప్రొవైడ్ చేద్దామని చూస్తున్నాం. సేమ్ పెండెంట్ ఏ టైప్ లో ఉందో ఆ టైప్ లో ప్రొవైడ్ చేస్తాం అనమాట, చాంద్బాలి టైప్ లో. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సెట్ అండి, డబుల్ కలర్ లో ఉంటుంది అనమాట, కొంచెం లైటిష్ అండ్ డార్కిష్ లెవెండర్ కలర్ లో అయితే ఉంటుంది. ఇలా కాంట్రాస్ట్ లో యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు, లేదా పర్టికులర్ గా శారీ కలర్ కావాలంటే కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంటుందండి. అండ్ వీటి ఇయర్ రింగ్స్ కూడా మనం ఈ మోడల్ లో ఇచ్చామన్నమాట చాంద్బాలి టైప్ లో, అండ్ ఇయర్ రింగ్స్ కి కూడా కస్టమైజేషన్ ఉంటుంది. సెట్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అండి చైన్, టోటలీ మనకి రూబీ స్టోన్స్ తో వచ్చింది అనమాట అండ్ వైట్ స్టోన్స్ తో ఫినిషింగ్ ఇచ్చారు సరౌండింగ్స్ అనేది. కింద టోటలీ మోనాలిసా బీట్స్ కూడా రూబీలో ప్రొవైడ్ చేశామండి. అండ్ ఇక్కడ యూస్ చేసిన చైన్ కూడా ఫుల్లీ క్వాలిఫైడ్ చైన్ అండి, నార్మల్ క్వాలిటీ చైన్ అయితే అస్సలు కాదు. సో డైలీ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు, ప్రాపర్ గా యూస్ చేస్తే లైఫ్ టైం గ్యారంటీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ యూస్ చేసిన స్టోన్స్ అండ్ పర్ల్స్ తో సహా టోటలీ క్వాలిటీ అండి, ఈజీ గా ప్రిఫర్ చేసుకోవచ్చు ఈ చైన్ అయితే. కుర్తీస్ కి కానీ డైలీ ఆఫీస్ వేర్ కి కూడా యూస్ చేసుకోవచ్చు, ప్రాపర్ గా యూస్ చేసుకుంటే మాత్రం పక్కగా లైఫ్ టైం గ్యారంటీ అండి. సో బ్యాక్ కూడా ఇలా గ్రిప్ అనేది ఇచ్చారనమాట, సో స్టోన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి ఉండవు. ఇదైతే చాలా యూనిక్ పీస్ అండి, వన్ ఆఫ్ ద బెస్ట్ క్రియేషన్ అనే చెప్పుకోవచ్చు. సో టోటలీ రూబీ స్టోన్స్ తో వచ్చింది అనమాట అండ్ కింద కూడా పర్ల్స్ వచ్చేసి రూబీ కలర్ లో ఇచ్చాము. అండ్ టోటలీ వెరీ హై క్వాలిటీ చైన్ అండి ఇది, మనం ఎలాంటి శారీస్ కి కానీ డ్రెస్సెస్ కి కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ చాలా సింపుల్ గా కూడా ఉంటుందండి, ఏజ్ లిమిట్ కానీ స్కిన్ టోన్ కి కానీ అసలు ఎలాంటి వాళ్ళకైనా చాలా బాగా బ్లెండ్ అయిపోతుంది ఈ పీస్ అయితే. సో ఇందులోనే రెడ్ కలర్ లాగా తీసుకొని అలా పేరప్ అయితే చేసుకోవచ్చు అనమాట చిన్న స్టడ్స్ తోటి. సో ఇదండి నెక్ పీస్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే మోడల్ వితౌట్ పెండెంట్ అండి, ఇలా బీట్ తో అయితే ఇచ్చామన్నమాట. సో ఒకవేళ పెండెంట్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ మోడల్ అయితే యూజ్ అవుతుంది. సేమ్ క్వాలిటీ చైన్ అండి ఇదైతే, నార్మల్ క్వాలిటీ చైన్ అయితే అసలు కాదు. టోటలీ బీట్స్ యూజ్ చేసినవి కూడా చాలా ఒరిజినల్ బీట్స్ అండి, పర్ల్స్ కూడా వైట్ పర్ల్స్ తో సహా టోటల్ డీటెయిలింగ్ అంతా ఒరిజినల్ లోనే ఇచ్చామన్నమాట, బికాస్ డైలీ వేర్ కి బాగా యూజ్ అవుతుంది అనేసి. ఎలాంటి వరీస్ లేకుండా ఈజీగా ప్రిఫర్ చేసుకోవచ్చు ఈ చైన్స్ అయితే. శారీస్ కి కూడా చాలా బాగుంటుంది, డైలీ ఆఫీస్ కి కానీ లేదా టెంపుల్ వేర్ కి కానీ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో పెండెంట్ ప్రిఫర్ చేయని వాళ్ళు ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట, ఇది ఇంకా సింపుల్ గా ఉంటుంది. ఫ్రాక్స్ కి లేదా కుర్తీస్ కి కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు అండి. ఆయన చెప్పాను కదా చైన్ కూడా చాలా క్వాలిటీ చైన్, మీరు డైలీ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిఫైడ్ ప్రోడక్ట్ ఇది అయితే. సింపుల్ గా ఉండే సెట్స్ ఈ మధ్య చాలా ఇష్టపడుతున్నారు, సో అందుకని మనం ఓన్ గా మేకింగ్ చేసామన్నమాట. ఈ సెట్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. సో నెక్స్ట్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సెట్ అండి ఇదైతే, ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ కూడా, హైలీ డిమాండెడ్ ప్రోడక్ట్ అండి ఇది. టోటలీ సెలబ్రిటీ లుక్ అయితే వస్తుంది. పెండెంట్ అనేది టోటలీ విక్టోరియాలో ఇచ్చామన్నమాట అండ్ అంకర్ స్టోన్స్ అయితే యూస్ చేసాము. అండ్ మీ మూమెంట్ ఇస్తుంటేనే మీరు ఫినిషింగ్ అనేది చూసుకోవచ్చు, ఫుల్ ఆఫ్ షైనింగ్ అండి. ఎవ్రీ డీటెయిల్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చామన్నమాట, స్టోన్ ఫిట్టింగ్ ఎవ్రీథింగ్ మీరు చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను, టోటలీ స్టోన్ ఫిట్టింగ్ అనేది క్లోజ్ చేసామన్నమాట, స్టోన్ పోవడం అలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. టోటలీ క్వాలిటీ బీట్స్ అండి, ఒరిజినల్ బీట్స్ ఇవైతే. ఇక్కడ యూస్ చేసిన రైస్ పర్ల్స్ తో సహా టోటలీ ఒరిజినల్ బీట్స్ అండి ఇవైతే. అండ్ పైన ఏ కలర్ అయితే యూస్ చేస్తామో కింద కూడా సేమ్ అవే కలర్ బీట్స్ అయితే యూస్ చేసాం అనమాట. ఇక్కడ యూస్ చేసిన స్టోన్ టైప్ బీట్స్ కూడా చాలా క్వాలిటీ బీట్స్ అండి, ఒరిజినల్ బీట్స్. సో బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఒరిజినల్ బీట్స్ యూస్ చేసి మేకింగ్ అనేది క్రియేట్ చేసాం అనమాట. నార్మల్ గా బయట అయితే సేమ్ పీస్ అయితే దొరకదు. ఈ బీట్స్ కూడా టూ కలర్ షేడ్ లో ఉంటాయండి, లైట్ అండ్ కొన్ని డార్క్ షేడ్ లో ఉంటాయి అనమాట. సో దట్ మనకి బాగా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది, కొంచెం డిగ్నిటీ లుక్ కూడా ఉంటుంది అనమాట. ఎలాంటి లైట్ ఆర్ డార్క్ శారీస్ కి కానీ డ్రెస్సెస్ కి కానీ బాగా యూస్ అవుతుంది. అండ్ సెల్ఫ్ కలర్
వాళ్ళకి కూడా అవుట్ అవుతుంది అనమాట. లుక్ కూడా చూడండి, నార్మల్ బీచ్ కన్నా ఈ బీచ్ చాలా డిఫరెన్స్ ఉంటాయండి. మీరు కావాలంటే కంపేర్ కూడా చేసుకోవచ్చు. ఎలాంటి కలర్ కస్టమైజేషన్ అయినా ఉంటుంది. అండ్ ఈ సెట్ కి ఇయర్ రింగ్స్ అనేది ఇలా పేరప్ చేస్తాం అనమాట, సేమ్ పోల్కి టైప్ లో. సో నార్మల్ గా చెప్పాను కదా, హ్యాండ్ మేడ్ ఐటమ్స్ కి ఇయర్ రింగ్స్ పేరప్ అయితే అవ్వదు, బికాస్ కస్టమైజేషన్ అనేది మనం పర్టికులర్ గా చేస్తాం కాబట్టి ఓన్లీ పెండెంట్ కాంబినేషన్ ఉంటుంది అనమాట. సో ఇలా మనం పేరప్ అయితే చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఈ కలర్ ఇయర్ రింగ్స్ ఉంటే ఓన్లీ నెక్ పీస్ కూడా తీసుకోవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ అండి. అండ్ ఈ పెండెంట్ కూడా మనకి విక్టోరియాలో వచ్చింది అనమాట, సో అందుకు మనకి ఈ పీస్ అయితే చాలా రాయల్ లుక్ అయితే ఉంటుంది. అండ్ బీచ్ కూడా చెప్పాను కదా, ఒరిజినల్ బీచ్ అనమాట. సో మనకి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ స్టచ్ మోడల్ లో వచ్చాయి, పాలకి స్టోన్ ది. అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూ ప్యాక్ అండి. ఈ బీచ్ కూడా ఎలాంటి కలర్ లో అయినా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా కాంట్రాస్ట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా పర్టికులర్ గా శారీ కలర్ కావాలన్నా కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇదండి సెట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అండి పీస్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ హిట్ డిజైన్ అనమాట. ఈ పీస్ మేకింగ్ అయితే ఓన్లీ మన దగ్గర మాత్రమే ఉంది, నార్మల్ గా మీరు బయట అయితే ఈ కలెక్షన్ అయితే దొరకదు. పెండెంట్ వచ్చేసి విక్టోరియా పెండెంట్ అండి, సేమ్ అంకన్ స్టోన్స్ అయితే యూజ్ చేసాం అనమాట. రూబీలో వచ్చింది ఈ పెండెంట్ డిజైన్ అయితే. సో పైన ఎలాంటి బీచ్ అయితే యూజ్ చేసామో కింద కూడా సేమ్ అదే కలర్ బీచ్. ఇక్కడ యూజ్ చేసిన అన్ని ఒరిజినల్ బీచ్ అండి. ఇక్కడ వచ్చేసి అవుట్లైన్ అనేది మనం స్వరోస్కి పర్ల్స్ తోటి అయితే ఇచ్చామన్నమాట, ఒరిజినల్ పర్ల్స్. ఓన్లీ ఈ పర్ల్స్ మాత్రమే చాలా కాస్ట్లీ ఉంటాయండి, బట్ ఈ పర్ల్స్ మనం ఫోర్ లైన్స్ యూజ్ చేసుకుని బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఇచ్చాం అనమాట ప్రైస్ అనేది. బీచ్ అన్ని టోటల్లీ క్వాలిఫైడ్ బీచ్ అండి, చాలా క్వాలిటీ ఉన్న బీచ్ అండ్ ఒరిజినల్ బీచ్ అనమాట. నార్మల్ క్వాలిటీ అయితే అస్సలు కాదు, ప్రాపర్ గా యూజ్ చేసే పాలిషింగ్ అండ్ క్వాలిటీ లైఫ్ టైం గ్యారంటీ అయితే ఉంటుంది. షైనింగ్ పోవడం కానీ కలర్ పోవడం కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, టోటలీ ఒరిజినల్ అండి. ఒరిజినల్ బీచ్ అండ్ పర్ల్స్ తోటి యూజ్ చేసినాయి అనమాట. పెండెంట్ కూడా టోటలీ క్వాలిటీ పెండెంట్ అండి, విక్టోరియా పెండెంట్. చాలా కాస్ట్ ఉంటుంది ఓన్లీ పెండెంట్, దట్టు ఒరిజినల్ పర్ల్స్ అండ్ క్వాలిటీ బీచ్ తోటి అయితే ఇచ్చాం అనమాట. అండ్ ఎలాంటి కలర్ అయినా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది, శారీ కలర్ కానీ లేదా మీ చాయిస్ ఏ కలర్ అయినా కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో పైన ఎలాంటి కలర్ యూజ్ చేస్తామో కింద కూడా అదే బీచ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ప్రొవైడ్ చేసామండి, సేమ్ బీచ్ ఏ కలర్ ఉన్నాయో అదే కలర్ లో ఇచ్చామన్నమాట. పోల్కి స్టోన్ అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్. హారం అనేది హెవీగా వచ్చింది కాబట్టి ఇయర్ రింగ్స్ అనేది ఇలా సింపుల్ గా అయితే మ్యాచ్అప్ చేసాము. వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ అండి ఇదైతే. అండ్ ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ కూడా, ఎన్ని మేకింగ్ చేసామో ఆల్మోస్ట్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి అనమాట. బికాస్ దీని లుక్ వచ్చేసి మనకి చాలా రాయల్ లుక్ అయితే ఉంటుందండి. మీరు పెండెంట్ చూసుకోవచ్చు, విక్టోరియా పెండెంట్ లో వచ్చింది. అండ్ మనం బీడ్స్ కూడా చాలా లైటిష్ కలర్ లో యూజ్ చేసామన్నమాట, బికాస్ మనకి చాలా అఫీషియల్ లుక్ అయితే వస్తుంది. కాంట్రాస్ట్ లో ఇష్టం ఉన్న వాళ్ళైతే కాంట్రాస్ట్ లో యూజ్ చేసుకోవచ్చు, బట్ కొంతమందికి సేమ్ ఎగ్జాక్ట్ గా సేమ్ శారీ కలర్ ఎలా ఉందో అలా కావాలనుకునే వాళ్ళకి సేమ్ కలర్ కస్టమైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఈ మధ్య స్క్రూ బ్యాక్ అయితే అడుగు. సో ఈ ఇయర్ రింగ్స్ అయితే స్క్రూ బ్యాక్ అండి, కొంచెం గోల్డ్ టైప్ మోడల్ లో ఉంటుంది. సో దిస్ ఇస్ ద లుక్. సో ఇదండి టుడేస్ కలెక్షన్. నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి విత్ ప్రైజెస్. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. బై బై.